కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకనా చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకనా చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన, సమయాభావం గొప్పది, అది లేదని చెప్పిద కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్ను గమలిచే పులిరా, సమయం అంటే తమ్ముడా, విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరునిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీరేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ, ధైర్యం నీ కనునిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఫైవ్ కిలోమీటర్స్ రన్ స్టార్ట్ చేసిన తర్వాత 10 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ తర్వాత 21 కిలోమీటర్స్, ఒక అల్ట్రా హాఫ్ మారథాన్ పూర్తి చేసినా. సో దీని అందరికి కారణం ప్రవీణ్ సారే. సో ప్రవీణ్ సార్తో ఇన్స్పైర్ చేసి, ఇన్స్పైర్ అయ్యి నేను హాఫ్ మారథాన్ మన ఆగితే మన స్వామి ప్రతాప్, మధు అన్న, ఇంకా చాలా మంది ఫుల్ మారథాన్లు తర్వాత కంటిన్యూస్ గా 1000 కిలోమీటర్ ప్రతాప్ 365 డేస్ కంటిన్యూస్ గా రన్ చేస్తే, ఫస్ట్ స్వామి ఆ 365 డేస్ మ్యాచ్ చేయాలనుకుని స్టార్ట్ చేసిండు, ఇప్పుడు ఆయన వీడి చేసి గురువు నుంచి శిష్యుడు అంటే అదే. ఇప్పుడు ప్రవీణ్ సార్ గురువు అయితే ఆయన మించి శిష్యుడు, ప్రతాప్ అయితే ప్రతాప్ మించి శిష్యుడు స్వామి. సో ఇట్లా మనం ఒకళ్ళొకళ్ళు నుంచి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ మనం తప్పకుండా, ఎందుకంటే అనారోగ్యానికి పేదరికానికి రిలేషన్ ఉంది. సో ఈ అనారోగ్యానికి పేదరికానికి మన రిలేషన్ బ్రేక్ చేయాలంటే మనం అనారోగ్యం బారి పడకుండా ఉండాలి. సో అందుకే భీమ్ దీక్షలో భాగంగా మనం రాబోతుంది, భీమ్ దీక్ష వస్తుంది, భీమ్ దీక్షలో భాగంగా మనం హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ తినాలి, మంచి అలవాటు చేసుకోవాలి, సమాజానికి సేవ చేయాలి, సో వ్యాయామం చేయాలి. ఈ మూడు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. సార్ డ్రీమ్ ఏంటంటే 100 ఇయర్స్ ఈ సమాజం ఆరోగ్యంగా డబ్బులు లేకుండా బతకాలి అన్న ఆయన ఒక లక్ష్యంతోనే ఆయన ఈ ఫిట్ ఇండియా కానీ మా లైఫ్ లైన్ లీగ్ కానీ చేయడం జరిగింది. సో దీంట్లో నేను గమనించింది ఏంటంటే, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్జిఓస్ ఉండొచ్చు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉండొచ్చు, కానీ ఇంతమంది ఫిట్నెస్
కి డెడికేట్ అయి ఫిట్నెస్ కమిట్ అయి ఫిట్నెస్ ఒక ఒక ఫిట్నెస్ ఒక అడిక్షన్ లాగా మార్చిన ఏకైక సంస్థ స్వయంస్ నెట్వర్క్ అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఏ ఏ వాలంటీర్ ఆర్గనైజేషన్ లో ఇంతమంది ఫిట్ ఎంతజియాస్ట్ ఉండరు, ఇంతమంది ఫిట్నెస్ కోసం తపించరు, శ్రమించరు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ స్వయంస్ నెట్వర్క్ అండ్ ఐఎమ్ షూర్ దట్ దిస్ మోటివేషన్ విల్ కంటిన్యూ అండ్ ఇన్స్పైర్ పీపుల్ అండ్ మేక్ దిస్ హెల్దీ సొసైటీ హెల్దీ. ఇంకో విషయం ఏంటంటే, స్వామి నాట్ ఓన్లీ ఫిట్నెస్ గురించి, ఆయన ప్రాణాలు కాబట్టి మా డాక్టర్లతో పాటు పోటీ పడుతుంది. ఎందుకంటే ఆయన సిపిఆర్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిండు, సిపిఆర్ ద్వారా చాలా మంది ప్రాణ రక్షకులను తయారు చేసిండు. సో దాంట్లో భాగంగా ప్రతి పార్ట్లో ఆయన సిపిఆర్ ప్రోగ్రామ్ చేయటం. సో కార్డియోపల్మర్ రిసెసిటేషన్ నాకు ఈ థ్యాంక్ యూ సార్. చాలా మంది మనం చూస్తున్నప్పుడు చాలా మంది యువకులు కూడా ఫిట్నెస్ అంటే జిమ్ లో తర్వాత పార్టీలో డాన్స్ చేసుకుంటూ నడుస్తూ చాలా మంది కొలాప్స్ అయి చనిపోతున్నారు, వాళ్ళందరూ కార్డియాక్ అరెస్ట్ చనిపోతున్నారు. అయితే ఈ కార్డియాక్ అరెస్ట్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి, కానీ ఏ కారణమైనా కానీ ఆ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్ కి ఆ విక్టిమ్ కి మనం సిపిఆర్ ఇస్తే కనుక ఆ విక్టిమ్ బతికే ఛాన్స్ 3 రెట్లు అవుతుంది. సో ఇది వితిన్ నో టైం మనం అంటే ఇమీడియట్లీ మనం సిపిఆర్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఈ సిపిఆర్ కనుక పర్ఫామ్ చేస్తే ఆ మనిషిని మనం బతికిచ్చే అవకాశం ఉంటుంది. సో స్వామి ఏమంటున్నాడంటే మనం బతకాలి, ప్రజలను కూడా బతికేయాలి, ప్రమాదం నుండి కాపాడాలనే ఉద్దేశంతో ఆయన సిపిఆర్ చాలా ప్రోగ్రామ్ చేసిండు. స్వామి ఈ సందర్భంగా ఈ 100 డేస్ ఆఫ్ యువర్ కంటిన్యూస్ సందర్భంగా మేము లైఫ్ లైన్ నుంచి మీకు ఒక 2 సిపిఆర్ యూనిట్స్ మేము డొనేట్ చేయాలనుకుంటున్నాము. సో దీని ద్వారా మీరు ఎక్కువ మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ ఆల్ ది సిపిఆర్ యాక్టివిటీస్ అండ్ ఐ అప్రిషియేట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ అంటే ఈ నాకు తెలిసినంతవరకు 1000 రోజులు కంటిన్యూస్ గా నిరంతరంగా రన్ చేసే వాళ్ళు ఏమని చూడలేదు, నువ్వు ఒకటే. సో నిన్ను చూసి చాలా మంది ఈ ఆరోగ్యమైన జీవనాన్ని అలవాటు చేసుకోవాలని ఆశిస్తూ అండ్ ఐ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ ఆల్ ద స్వయంస్ అండ్ రన్నర్స్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ నందిని ఫర్ మేకింగ్ ఆల్ అస్ ప్రౌడ్ బికాస్ షీ ఈస్ ద విన్నర్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ సెపరేట్లీ అండ్ ఐ థింక్ సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ నందిని అండ్ ఆల్ ద సోషల్ ఫేర్ స్టూడెంట్స్ ఆఫ్ done fantastic achievements, achieved fantastic results in sports arena. Congratulations. Thank you sir. చాలా గొప్ప పరిణామం చెప్పారు. ప్రాథమికానికి ఆరోగ్యానికి సంబంధం ఉంటుందని అందుకే అప్పట్లోనే అరిస్టాటిల్ చెప్పారు, ఈ సౌండ్ మైండ్ ఈ సౌండ్ బాడీ అని. అందుకే మనం ఖచ్చితంగా తినాలి. నా ఇంకా ఐ లైక్ టు ఇన్వైట్ బిలవడ్ వాయిస్ మిస్టర్ లక్ష్మీనారాయణ సార్, ప్లీజ్ కమ్ సార్. అండ్ శ్రీ సైన్ అన్న ప్లీజ్ వెల్కమ్. సైన్ సార్ ప్లీజ్ వెల్కమ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ రెస్పెక్టెడ్ ప్రవీణ్ సార్, సార్ ఈజ్ హియర్ టు మోటివేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ అ లాట్ సార్. And I congratulate, hearty congratulate to my colleague, our motivation, Swamiji, who has completed 1,000 days continuous 5-kilometer run, and he has achieved many more things. So after saying to him, just we get the thought that how the run is important, because one day run will make our day, but multiple day run will make our life. So this is the lesson what our Swamiji is giving, and everyone knows that nowadays how the health fitness is important. As Dr. Saab just now told, if the health fitness is there, then it is definitely a setback to the society of the doctor. Still, health, everyone has to maintain the health, because nowadays you know whatever we are eating, it is up to what extent it is a pure one and no one knows, because the pesticide and all will come into the picture. So at least to boost our energy, so this consistency is enough, and daily some walk, some run is very important. So once again I congratulate to Praveen sir and hearty congrats to my colleague Swamiji and all the participants. Thanks a lot. Thank you sir. Now we'd like to invite Sunita ma'am. గుడ్ మార్నింగ్ అందరికీ.
రీసెంట్లీగా నా పేరు నందిని అగసర. రీసెంట్లీ జరిగిన ఏషియన్ గేమ్స్ చైనాలో నేను బ్రాంజ్ మెడల్ గెలిచాను అండ్ నియర్లీ 40 నేషనల్స్ ఆడాను లాస్ట్ 4 ఇయర్స్. అండ్ దాంట్లో నేను 30 నేషనల్ మెడల్స్ గెలిచాను. అదంతా సాధ్యమైందంటే మా కోచ్ అని చెప్పొచ్చు. అండ్ దానికి వెనకాల ఇంకొక బ్యాట్మెన్ ఉన్నారు, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. నేను ఇక్కడ ఉన్నాను అంటే సార్ అడ్మిషన్ ఇవ్వడం వల్ల సోషల్ వెల్ఫేర్లో ఇంత సాధించగలిగాను. అంటే నేను వెళ్ళిన వెంటనే సార్ ఇలాగా కాంపిటీషన్కి వెళ్తున్నానంటే అమ్మాయికి ఏ తొందర రాకుండా చూసుకోవాలి అనేసి సార్ చెప్పేటోరు సార్. అండ్ మా డాడీకి ఒకటే చెప్పారు, నేను ఖేలో ఇండియా గెలిచినప్పుడు డాడీకి ఒకటే చెప్పారు, మీకు గెలిచింది కదా అనేసి మీరు తొందరపడి పెళ్లి చేయకండి అనేసి అన్నారు. సో ఆ మాట మీద డాడీ ఇప్పుడు దాకా ఆ మాట కూడా తీయకుండా లైక్ అంటే డాడీకి ఆల్రెడీ లేదు బట్ సార్ చెప్పాక ఇంకా బలంగా నమ్మకం వచ్చింది నేను చేయగలిగాను అనేసి. సో అదే నన్ను ఇప్పుడు దాకా నేను ఏషియన్ గేమ్స్ గెలిచాను. అండ్ ఐ విల్ డెఫినెట్లీ విన్ మోర్ డాలర్స్ టు ద ఇండియా. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటున్నాను నౌ, ఐఎమ్ పర్సూయింగ్ డిగ్రీ అండ్ ఐఎమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆల్సో. సో ఐ థ్యాంక్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎస్పెషలీ అండ్ ఎస్ఎస్ఎఫ్ ఫౌండేషన్ కూడా థ్యాంక్ యూ ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి అండ్ ఫిట్నెస్ని ప్రమోట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద రన్లో పాల్గొన్నందుకు మీకు కూడా చాలా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ కంగ్రాచులేట్ స్వామి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎల్బీ నగర్ రనల్ గ్రూప్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఇట్స్ నాట్ అ వెరీ స్మాల్ ఫీట్ రన్నింగ్ 5K డైలీ ఫర్ కంటిన్యూస్ 1000 డేస్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. ఐ హవ్ ట్రైడ్ టు రన్ 5K అట్లీస్ట్ ఫర్ అ మంత్ బట్ ఐ కుడెంట్ డూ ఇట్. సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ డిసిప్లిన్ అండ్ స్పోర్ట్స్ విల్ టీచ్ యూ దాట్ డిసిప్లిన్ అండ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ స్వామి అండ్ ఐ విష్ హిమ్ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ మ్యామ్. సో జోబింటూ అందరికీ, ఈరోజు 100 డేస్ రన్ చేసిన 1000 డేస్ రన్ చేసిన స్వామి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అలానే ఆసియా గేమ్స్లో ఉస్మానియా రిప్రజెంట్ చేసిన నందిని గారికి కూడా కంగ్రాచులేషన్. ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జయబిందు, అలానే మీ అందరికి కూడా మరొకసారి జయబిందు. ఇక్కడ ఉన్న మా స్టూడెంట్స్ అయిన స్వామి గారు అలానే రాయదాస్ గారు వీళ్ళిద్దరు కూడా మా స్టూడెంట్స్, అందరూ మీరు అందరూ స్టూడెంట్సే. కాకపోతే ఈరోజు ఈవెంట్కి డయాస్ మీద ఉన్న చాలామంది, దీంట్లో స్పెషల్గా స్వామి గురించి వచ్చాము కాబట్టి స్వామి మనందరికీ ఎలా పొద్దున్నే లేవాలి ఏం చేయాలని ఒక స్టార్టింగ్ డే, గుడ్ డే విత్ ఎ గుడ్ బిగినింగ్, ఒక మంచి పనిని మంచి ఆలోచనతోటి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేస్తున్నాడు. ఎందుకంటే 1000 రోజులు లేడం అనేది చాలా గర్వకారణము. మనము జనరల్గా బద్దకస్తం చాలా ఉంటుంది చాలా మందిలో పొద్దున లేవాలంటేనే. సో దానికి తను మార్నింగ్ 5 లేచి ఇలా ఈవెన్ నాకు రాజేషి కూడా అబ్బాయి కూడా మంచి అమరత్వం చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే మన మైండ్ మన హెల్త్ అంటే మంచి ఆలోచనతో చేస్తే మంచి మైండ్ తోటి ఉంటే పర్సనాలిటీ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. అలానే మనకు అతను చూపించే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఫిట్ ఉన్నావు అంటే ఏంటి ఆలోచించడంలో అన్నీ ఉంటాయి కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇంతమంది రన్నర్స్ వచ్చినందుకు రియల్లీ మీ అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉస్మానియాని ఇంకా కూడా హెల్దీగా ఉంచాలని ఫిట్గా ఉంచాలని కోరుకుంటూ మీరు అందరూ డైలీ కూడా తను 1000 డేస్ చేసాడు కాబట్టి ఆ 1000 డేస్కి మనం ఇంకో కొన్ని రోజులు మనం కూడా యాడ్ చేస్తూ ఉస్మానియాని కూడా ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలానే సిహెచ్ స్వామి గారికి తను టెలిఫోన్స్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి అయినా కానీ ఇంత రన్ చేస్తున్నాడు కాబట్టి ఒక 1000 రోజులు 1000 డేస్ చేస్తున్నందుకు మనం కూడా అట్లీస్ట్ ఆ 1000 డేస్లలో మనం కొన్ని రోజులైనా ఒక 0 అని ఇంకో 0 అని మేము ఎప్పుడు 100 డేస్ అంటే అట్లనే మనం చేస్తూ ఉంటే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అది మంచిదని కోరుకుంటూ అందరూ అలాంటివి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చేయకుంటూ వాళ్ళు. మాకు ఏం స్నానం చేయాలన్నా 1-2 పోవాలన్నా బయటికి 5 గంటలకు లేవాల్సిందే చెంబు పట్టుకొని పోయేది అప్పుడంతా.
అట్లనే భావన దగ్గరికి, చెలకల దగ్గరికి, పొలాల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ 7 వరకు 7:30 వరకు హాస్టల్కి రావాల్సిందే. హాస్టల్కి వచ్చి తినేసి ఇప్పుడు నీరు మంచిగా ఉంటుంది ఇక్కడ, కానీ అప్పుడు అట్లా లేకుంటుండే మాకు. మా ఓన్లీ ఒకటే అన్నం మార్నింగ్ ఉంటుండే, దాంట్లో పైన అంతా వైద్యులో వెళ్ళాయి అన్ని. ఆ చార్లో తిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ 80s లో ఆ దాన్ని పక్కకని కూడా తినేవాళ్ళం. కానీ ఎంత హెల్దీ ఉండేవాళ్ళంటే పిల్లలు కూడా, మేము స్కూల్ కూడా 3 కిలోమీటర్స్ నడిచేవాళ్ళం మళ్ళీ హాస్టల్ నుండి. సో మేము రన్నింగ్ చేయకపోయే వాళ్ళం కానీ నడుచుకునే వాళ్ళము. స్వామి మాకు ఉస్మాన్ సిటీ వాళ్ళకి రన్నింగ్ చేయాలని నేర్పిస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆర్ఎస్పి. ఐ థింక్ నా డ్రెస్ చూసి మీరు అంతా ఆడ్ అనుకుంటారు. నేను ఇక్కడికి రాలేదు యాక్చువల్లీ, మార్నింగ్ చర్చ్ సర్వీకి వెళ్ళాను 6:00. మార్నింగ్ వెళ్తే ఇక్కడికి రావచ్చు అని వెళ్ళాను. ఐ షుడ్ బి ఇన్ ద రన్నింగ్. యాక్చువల్లీ దగ్గర ఒక గ్రూప్ ఉంది ఫిట్ ఇండియా అని, వాట్సాప్ గ్రూప్. అది చూసినప్పుడల్లా గిల్టీ ఫీల్ అనిపిస్తుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను రన్నింగ్ ఆపేశాను. రోజు 5 డేస్ రన్నింగ్, 2 డేస్ బిల్డింగ్, మసిల్ బిల్డింగ్. నేను మా బాస్ పోటీ పడుతుంటే మీకు కొన్ని కారణాల వల్ల, వర్క్ లోడ్ వల్ల చేయలేకపోయాను. బట్ ఆ గ్రూప్ చూసినప్పుడల్లా గిల్టీ ఫీల్ అవుతుంది. ప్లీజ్ జాయిన్ దట్ గ్రూప్. ఆ గ్రూప్ చేయడం వల్ల అట్లీస్ట్ నేను ఆల్టర్నేటివ్గా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తూ ఉంటా. సో ఆ గ్రూప్లో స్వామి గారు, ఆ గ్రూప్లో 150, 200 ఉన్నారు, ఆ గ్రూప్ 1000, 2000 కావాలి. సో ఈ ఎస్పెషలీ ఫిట్నెస్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ పార్ట్నర్ ప్రెషర్ ఉంటుంది. సో పార్ట్నర్ లేకుంటే సరే ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాం, సాయంత్రం పోదాం, సాయంత్రం అవుతుంది ఓ రేపు పోదాం. సో ఫిట్నెస్లో పార్ట్నర్ ఉండాలా. జాయిన్ దట్ గ్రూప్ ఇన్ ద వన్ ఆర్గనైజేషన్ ఇన్ ది స్టేట్ ఇన్ ద కంట్రీ దట్ ఫోకసెస్ ఆన్ హెల్త్, దట్ ఫోకసెస్ ఆన్ ద ఫ్యామిలీస్, దట్ ఫోకసెస్ ఆన్ ది ఎడ్యుకేషన్, దట్ ఫోకసెస్ ఆన్ ద వెల్బీయింగ్, దట్ ఫోకసెస్ ఆన్ ద ఫైనాన్సెస్. In lot many areas is Swaroos. And thank you to the founder, Dr. Aris Kravind Kumar. Thank you for this opportunity, Swami. And thank you. Keep running. Thank you. Thank you so much. స్వామి తిని రాస్తే మీకు ఒకటి చెప్తాము. ఎందుకంటే ఆయన 16 అవర్స్ డైలీ ఫాస్టింగ్ చేస్తారండి. అంటే నైట్ 7:00 తింటే మళ్ళీ 1:00 షార్ప్ 1:00 అన్న మీరు ఎక్కడున్నారు, మీటింగ్ లో ఉన్నారా, అయితే నేను గానిచ్చేస్తున్నాను. ఇంకా అవేంటి అంటే మిల్లెట్స్ 2 ఎగ్స్ ఉంటాయి. ఆయన ఆయన రాష్ట్రానికి అంత ఫిట్నెస్. మొన్న గోవాలో 60 కిలోమీటర్స్ రన్ చేశారు. అది ఎంత టఫ్ అంటే, తమ్ముడు ఎలా చేసామంటే అన్న ఇది వెరీ టఫ్ అన్న, చాలా కష్టం ఉంది, అయినను కంప్లీట్ చేసాము ప్రతాప్ గారు. నెక్స్ట్ శ్రీకాంత్ సార్, ఈ టీం మాత్రం అంటే ఎక్కడ పోయినా కానీ తమ్ముడికి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడానికి కూడా చాలా మంది స్పాన్సర్స్ కూడా రెడీ అయ్యారు. అలాంటి మా బిఎస్ఎఫ్ కూడా తల్లి మొన్ననే ఒక 5K రన్ కండక్ట్ చేస్తే దాన్నే చీఫ్ గా పెట్టి ఇతనే మొత్తం బిఎస్ఎఫ్ లో కూడా 5K రన్ మోటివేట్ చేసి అందరినీ కూడా ఫిట్ ఇండియాలోకి తీసుకొస్తున్నారు. సో ఈ ఆదర్శవంతమైన 1000 డేస్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసినందుకు మనస్ఫూర్తిగా తమ్ముని కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే ఈ మోటివేషన్ ఇస్తున్న డాక్టర్ ఆరిఫ్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఎలాగోలా భగవంతుడు గౌతమ బుద్ధుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు షాగన్ రాజేష్, ఎస్ఎస్ఎఫ్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ స్వామి అన్న. ఎంత కష్టపడారంటే స్వామి అన్న, వర్షాలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతూ వరదలు గారుతున్నా కూడా తన రన్నింగ్ ఆపకుండా ఆ వరదల్లో ఉరికిన వ్యక్తి అంటే స్వామి అన్న. ఎంతో కష్టపడి అన్న వద్దన్నా నువ్వు, నీ ఆరోగ్యం ఖరాబ్ అయ్యింది, వర్షాలు కూడా కవర్ పెట్టుకొని హెడ్ తడవకుండా కవర్ పెట్టుకొని ఎంత బక్కగా అయిందంటే చాలా బక్కగా అయింది అన్న. దుర్గగా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి డీలా పడిపోతూ ఫ్యామిలీ వేస్ట్ అయ్యింది, కొంచెం ఇబ్బందులు పాలవుతారు, వద్దన్నా కూడా లేదు తమ్ముడు నేను ఉరకాలని అనుకున్నా కంపల్సరీ రన్ చేస్తాని చాలా బలంగా అనుకుని 1000 డేస్ కంప్లీట్ చేసినందుకు అన్నగారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అన్న. యాక్చువల్గా ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో 365 డేస్ రన్ చేసిన ప్రతాప్ అన్న గారికి కూడా ఇక్కడే సన్మానం చేసిన ఘనత ఇక్కడ ఉంది మనకు ఫిట్ ఇండియా తరఫున. అప్పుడు నేనే కార్యక్రమం చేసిన. సో ఇప్పుడు మళ్ళీ స్వామి అన్న గారి 1000 డేస్ నాకే అవకాశం వచ్చింది సన్మానానికి. కాబట్టి ఇక్కడ నాకు సహకరించినటువంటి మా ఎస్ఎస్ఎఫ్
ఆర్గనైజేషన్ కమిటీ ఏదైతే ఉందో, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజ్ గౌడ్ అన్న గారైనా సరే, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ గారైనా సరే, జనరల్ సెక్రటరీ సతీష్ గారైనా సరే, మన ఓయు ప్రెసిడెంట్ గణేష్ గారైనా సరే, అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ నాకు ఎంతో సహకరిస్తూ మన ఆర్గనైజేషన్ ముందుకు దానికి చాలా కష్టపడుతున్నారు. ఇదే విధంగా మన ఫిట్ కల్చర్ని మన అసలు ఎస్ఎస్ఎఫ్ ఎందుకు పెట్టినాం అనే విధానాన్ని బయటికి తీసుకోపోతూ సార్, యాక్చువల్గా ఫిట్ మన స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషను ఎందుకు స్థాపించామంటే, ఫిట్ కల్చర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే స్పోర్ట్స్ పర్సన్స్కి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ గురించి ఉద్యమం చేయాలనేది మా ఎజెండా సార్. ప్రతి స్టేట్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంది, మన స్టేట్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ లేదు సార్. అది తేవాలనే మెయిన్ ఎజెండా సార్. ముఖ్యంగా వచ్చేసి ప్రైమరీ స్కూల్ నుంచే ఫిట్నెస్ ఉండాలి. మొక్క ఏమని మా ఏమన్నట్టుంటది కదా ఒక సామెత, అదేవిధంగా ప్రతి పిల్లవాళ్ళకు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ ఉండాలి, కంపల్సరీ ఆరోగ్యంగా ఉండాలి. మన భారతదేశం అనే మన తెలంగాణ అనే జీడిపిని ఆస్తులలో ధనపరంగా కొలుస్తురు కానీ ఆరోగ్యపరంగా ఫిట్నెస్ పరంగా కొలవాలన్నదే మన ఉద్దేశం. కాబట్టి ఫిట్నెస్, ప్రతి ఒక్కరు ఫిట్నెస్ చేస్తూ మన స్పోర్ట్స్ను డెవలప్ చేస్తూ కంపల్సరీ ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడికి ముఖ్య అతిథి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మరియు పిలవగానే అన్న నేను ఉన్నా వస్తాను కంపల్సరీ వస్తాను నాకు మాట ఇచ్చినటువంటి నందిని అగర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టి కంగ్రాచులేషన్స్ టు స్వామి చిన్నపాక, ఇట్స్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సొసైటీ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కంపెనీటీ. ఇక్కడ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది. యాక్చువల్లీ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ బేసికల్గా స్టార్స్ లో జరుగుతుంది, అందుకే స్టార్స్ ఎవ్రీ టైం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు షైన్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఒక్కొక్క పర్సన్స్ ఒక్కొక్క స్టార్స్, ఎందుకంటే ఆ స్టార్స్ కి ఇన్ఫినిటీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ లో ఏమవుతుందంటే, రెండు ప్రోటాన్స్ కలిసి ఒక హీలియం న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అవుతున్న సందర్భంలో ఒక హై ఎనర్జీ గామా రేస్ ప్రొడ్యూస్ అవుతాయి సన్ కోర్ లో. సో ఇక్కడ ఉన్న ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క గామా రే యాక్చువల్లీ. సో ప్రవీణ్ కుమార్ సార్ ఫస్ట్ గామా రే అయితే మై సెన్స్ లో, నా పర్సనల్ లైఫ్ లో ప్రవీణ్ కుమార్ సార్ ఫస్ట్ గామా రే అయితే. ఆ గామా రే రిలీజ్ అయ్యి గామా రే ఏం చేస్తుందంటే, ఇంకొక పార్టికల్ ని కొలైజ్ అయ్యి ఇంకొక గామా రేజ్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుందంట. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో అలాగే మన సుప్రీం సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అందరికీ ఐకానిక్ అయితే, దాని తర్వాత మన మంద శ్రీకాంత్ సార్ కానీ, తర్వాత నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నాం మన ప్రతాప్ కుమార్ సార్ కానీ, వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో గామా రే మన స్వామి చిన్నపాక. సో ఆయన కంటిన్యూస్ గా ఎనర్జీని సొసైటీకి ఇస్తూనే ఉంటాడు. సో మై వన్స్ అగైన్ హార్ది కంగ్రాచులేషన్స్ టు స్వామి చిన్నపాక. సో యు ఆర్ ఇన్స్పైర్డ్ మీ ఆల్సో, ఐఎమ్ ట్రైంగ్ టు డూ లైక్ దట్. ఈనాటి కార్యక్రమానికి ఫిట్ ఐకాన్, బహుజన గొంతుక మరియు ఈ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పక్షాన నిలబడ్డటువంటి మన నాయకుడు, బహుజన నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ప్రత్యేక జయజయం తెలియజేసుకుంటూ, ఈరోజు 1000 డేస్ ఫినిష్ చేసిన మన చిన్నపాక సోమన్న గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ చిన్నపాక సోమన్న మాకు నిరంతరం ఒక ఆదర్శవంతమైనటువంటి పర్సన్ గా మనందరి ముందు నిరంతరం ఏ టైం అయినా సరే, మేము ఎక్కడున్నా సరే, ఈవెన్ సిర్పూర్లో ఉన్నప్పుడు కూడా ఒక గొప్ప గారు, అది డే అయినా సరే, నైట్ అయినా సరే, నైట్ 9 o'clock అయినా సరే, 5K రన్ అనేటువంటి ఫినిష్ చేసినటువంటి అంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక గొప్ప పర్సన్ మనందరి ముందు ఉండడం, ఆయనతో పాటు మనం కలిసి నడవడం అనేది ఒక గొప్ప పరిణామం భావిస్తూ, ఇంకా భవిష్యత్తులో కూడా అన్న ఇంకా ముందు ఎందరికో ఆదర్శంగా నిలబడుతూ ఈ 1000 డేస్ తను నిరంతరం కంటిన్యూగా కొనసాగిస్తాడని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఖచ్చితంగా సార్, మేము స్వామితో పాటు మేమంతా నిరంతరం ఉస్మానియా విద్యార్థులుగా కలిసి నడుస్తామని ఈ సందర్భంలో మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన థ్యాంక్ యూ సార్.
ముఖ్యంగా స్వామి గారికి అభినందనలు తెలుపుతున్నాను. ప్రతిరోజు వాక్ చేసి 1000 రోజులు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇలా ప్రతి ఒక్కళ్ళు అందరూ తమ జీవితంలో ప్రతిరోజు నడక సాగించి తమ హెల్త్ ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ, మరి ఎంతో ఉదయకాలంలో మీకు పిలుపునిచ్చినప్పుడు మరి నిధులను కూడా పక్కన పెట్టి ఒక వ్యక్తి యొక్క అచీవ్మెంట్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారుగా. మరి చూసినప్పుడు ఈ యొక్క 1000 డేస్ కంప్లీట్ చేసుకునేటువంటి ఈ యొక్క చిన్నపాక స్వామి, మరి వారి యొక్క నాన్నగారి పేరు అంజయ్య, వారి అమ్మగారి పేరు ముత్తమ్మ. సో ఇతను ఒక చిన్న మారుమూల ప్రాంతం నల్గొండ జన్మించి అట్నుంచి నాగార్జున సాగర్ ఒక 10th క్లాస్ నుంచి అట్నుంచి ఈ నడిబొడ్డు మరి రాష్ట్రానికి నడిబొడ్డు అయినటువంటి హైదరాబాద్ లో వచ్చి మరి ఒక ఎక్కడో ఒక చిన్నగా ఒక రూమ్ లో ఉండి అక్కడి నుంచి బీటెక్ అంతా కంప్లీట్ చేసుకొని సో ఈరోజు ఇక్కడ అనేకమైనటువంటి లెజెండ్స్ జరిగినటువంటి ప్రోగ్రామ్ ప్లేస్ లో మరి అతను ఒకడే గ్రూప్ గా కాకుండా సింగిల్ గా మరి అతని గురించి ఈ యొక్క ప్రోగ్రామ్ జరగడం ఎంతో గర్వకారణంగా ఉంది. సో వీటన్నిటిని చూస్తే మరి ముఖ్యంగా అతను మా 10th తర్వాత అతని జీవితంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఇంటర్ గురుకులో మరి చేరడమే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ అని అనమాట. సో అక్కడ చూసినప్పుడు అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా మరి ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఒక ఇన్స్పిరేషన్ తోటి మరి ఎడ్యుకేషన్ లో ఒక జాబ్ ఉన్నతమైన జాబ్ మరి కొట్టాలనే ఉద్దేశంతో బిఎస్ఎన్ లో చేరాడు. ఆ తర్వాత జాబు ఇలా నడుచుకుంటూ పోతుంది. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే హెల్త్ గురించి నేను ఒక రికగ్నైజ్డ్ పర్సన్ గా ఎదగాలనే ఉద్దేశంతో సార్ యొక్క అచీవ్మెంట్స్ చూసి మరి దగ్గరుండి పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా నేను కూడా మరి అలాంటి అచీవ్మెంట్స్ లో పాల్గొనాలనే ఉద్దేశంతో సార్ యొక్క ఇన్స్పిరేషన్ తోటి మరి ముఖ్యంగా డాక్టర్ ప్రతాప్ కుమార్ ఆయన యొక్క మోటివేషన్ తోటి మరి స్వామి ఈ యొక్క 5K రన్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. మరి చూసినప్పుడు మరి 2012లో స్వామి యోగతోటి మరి మామూలు లైఫ్ గా మరి స్టార్ట్ చేశాడు. దాంతో పాటు కొంచెం రన్ కూడా చేసేవాడు. అయిన తర్వాత మరి అతను గొప్పగా నిర్ణయం తీసుకున్నానమాట. నిర్ణయం తీసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా హాఫ్ మారథాన్ మరి కంప్లీట్ చేసింది ఎప్పుడంటే 14th జూలై 2018లో చేశాడు. తర్వాత ఫుల్ మారథాన్ వచ్చేసి అదే ఛాలెంజింగ్ గా తీసుకొని ఫుల్ మారథాన్ వచ్చేసి 19th డిసెంబర్ 2021లో ఫుల్ మారథాన్ కంప్లీట్ చేశారనమాట. సో అక్కడితో ఆగలే ఈ యొక్క 5K రన్ వీరుడు. తర్వాత ఇంకా ఇతను చూసినప్పుడు టోటల్ హాఫ్ మారథాన్ వచ్చేసి 60 కంప్లీట్ చేశారనమాట, 60 టైమ్స్. సో తర్వాత టోటల్ ఫుల్ మారథాన్ వచ్చేసి 6 టైమ్స్ చేశాడు. తర్వాత టోటల్ అల్ట్రా చూసినప్పుడు 2 కంప్లీట్ చేశాడు. ఎక్కడంటే ఇది ఊటీ గోవాలో చేశాడు అనమాట. సో ఇప్పటి వరకు మరి మన స్వామి చేసినటువంటి పరుగులు ఎంత అంటే 6500 పరుగులు చేశాడు అనమాట. సో ఎక్కడ కూడా 6500 కిలోమీటర్స్ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఈ యొక్క 1000 డేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడనమాట. ఈ యొక్క 1000 డేస్ కాకుండా కమింగ్ 2000, 3000 అలా కంటిన్యూషన్ గా ఉండి ఒక ఐరన్ మ్యాన్ ఒక ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి మన యొక్క స్థాయికి తీసుకుపోయింది అనమాట. అదేవిధంగా ఫిట్ ఐకాన్ గా నిలిచాడనమాట. సార్ మరి ఆయన మీద ఏ బాధ్య ఏం చూసి ఆ యొక్క బరువు పెట్టాడు అని తెలియదు కానీ అతను గొప్పగా ఫిట్ ఐకాన్ అంటే ఇలా ఉండాలి, ఫిట్ ఇండియా అంటే ఇది అని మరి ప్రపంచానికి చూపిస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇంకా కమింగ్ డేస్ లో ఇంకా గొప్ప అచీవ్మెంట్ చేయాలని కోరుతూ అందరం మనం అందరం ఆశీర్వదిద్దాం. జై భీమ్. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
ఏమైంది మీ నాన్న సన్మాన జీతం పక్క వచ్చిన ఇప్పుడు దీపం సార్ మీరు సార్ నాన్న ఇది ఇప్పుడు నంది ముందుకు రా నంది సో కేక్ చూసినప్పుడు కూడా ఆర్గానిక్ గా ఉందన్నమాట. సో మరి స్వామి యొక్క లైఫ్ పార్ట్నర్ ఆయన డైట్ గురించి రెండు విషయాలు చెప్తాం. స్వామి చేసే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి కూడా చెప్పాలి మీకు. స్వామి విల్ ఫాలో డైటరీ రెజిమ్ కాల్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే మనం తినే ఆహారం తినే టైంలో 24 అవర్స్ పీరియడ్ లో ఒక 6 అవర్స్ విండో పీరియడ్, 6 to 8 అవర్స్ పీరియడ్ తినాలి. మిగతా రిమైనింగ్ 16 అవర్స్ పీరియడ్, ఇప్పుడు 8 అవర్స్ తీసుకుంటే 16 అవర్స్ ఉంటాయి 24 అవర్స్ లో, ఆ టైంలో ఫాస్ట్ చేస్తారు. అంటే మార్నింగ్ లేట్ గా బ్రేక్ఫాస్ట్ చేయటం, ఎర్లీగా డిన్నర్ చేయటం. యూజువల్ గా మనం డిన్నర్ కి బ్రేక్ఫాస్ట్ మధ్యలో 10 అవర్స్ గ్యాప్ ఉంటుంది, 10 to 12 అవర్స్. సో ఆ గ్యాప్ ని మనం 14 అవర్స్ 16 అవర్స్ పెంచుకుంటూ పోవటాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల లాభాలు ఏంటంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా లైఫ్ స్టైల్ డిసీజ్ మనం ప్రివెంట్ చేయొచ్చు, క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో మన శరీరంలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది మనం ఖర్చు చేస్తుంటాం. కాబట్టి ఎవరైతే ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారో, వెయిట్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంతకుముందు మనం స్టేజెస్ ఈ ఉపవాసాలు ఉండేవాళ్ళు, ఉపవాసాలు అంటే రోజంతా ఉపవాసం అవసరం లేదు, బట్ మీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మధ్యలో గ్యాప్ ని మీరు ఎక్కువ పెంచితే కనుక, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది, మనకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్రెడీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకునేందుకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా యూస్ఫుల్. అట్లానే మిల్లెట్స్ కూడా మనం ఇప్పుడంతా రైస్ బేస్డ్ ఫుడ్ తింటున్నాము. స్వామి విల్ ఫాలో ఈస్ ఫాలోయింగ్ మిల్లెట్ బేస్డ్, అంటే తృణధాన్యాలని ఎక్కువ తీసుకుంటాడు. అది కూడా ఒక రీజన్ ఆయన ఇంత ఎనర్జీకి సీక్రెట్. సో ఇవి కూడా మనం ఆయన రన్ తో పాటు. సో థ్యాంక్ యూ ఆ
Swami, hearty congratulations. I'm really proud of you. So, Mithilara, మీ అందరి సమయం చాలా విలువైంది కాబట్టి మొట్టమొదట తమ్ముడు చిన్నపాక స్వామి గారికి హృదయపూర్వక అభినందనలు. గట్టిగా ఒక్క నిమిషం చప్పట్లు కొట్టండి. సెల్ ఫోన్ వల్ల రికార్డ్ చేసి కూడా కొట్టండి కొంచెం. మిథులారా, మాటలు, నినాదాలు, కవితలు మంచివే, కానీ రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ చేసి చూపించే వాళ్ళు మాత్రం స్వామిలాంటి వాళ్ళు చేసి చూపించండు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ రియలీ ప్రౌడ్ టు నో స్వామి. నాకు స్వామి ఇవాళ యాక్చువల్గా నేను ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి పోతున్నది, కానీ స్వామి ఎప్పుడైతే ఫోన్ చేసి సార్ నేను 1000 రోజుల మైల్ స్టోన్ ఈ రోజుకు కరెక్ట్గా మరి టచ్ చేస్తున్నాను అన్నప్పుడు నాకెందుకు దాన్ని పోస్ట్పోన్ చేశాను ఒక 2 గంటలు స్వామి దగ్గరికి రావాలనిపించింది. చెమట చుక్కలతోని అతనికి సంగీభావంగా మరి పరిగెత్తాలి అనిపించింది. రియలీ 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 హ్యాపీ టుడే. సో మరి నేను కూడా 41 నిమిషాల్లో 6 కిలోమీటర్లు పరిగెట్టిన. సో నా వయసు 56 సంవత్సరాలు. సో అట్లా కనిపిస్తున్నాను లక్ష్మీనారాయణ సార్ అంటారు, సార్ అట్లా కనిపిస్తలేదు అంటారు. సో మిథులారా, ఒక అపెండిసైటిస్ ఆపరేషన్కు మినహాయిస్తే నేను ఇంతవరకు ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ కాలే. సో ఇప్పుడు డాక్టర్ శ్రీకాంత్ చెప్పినట్టు అమ్మన్న ఆయన ఒక దగ్గర ఉన్నాడు, నాకు ఎవరున్నాడు మా హాస్పిటల్ అన్ని కాలు చేసినట్టున్నాడు ప్రవీణ్ సార్ అని చెప్పి. సో వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొట్టే కుట్ర మాకేం లేదు, కానీ జనాల డబ్బులు సేవ్ చేసే వాళ్ళు 100 సంవత్సరాలు బతికే కుట్ర అయితే మా దగ్గర ఉన్నది. సో నాకు ఎందుకు చెప్తున్నంటే నేను దాదాపు తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగిన, నేను 50000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన. సో నాకు చాలా చోట్ల కూడా ప్రజలు ఇంతకుముందు తమ్ముడు చాలా మంచి మాట చెప్పాడు, ఏం పేరు పదండి పేరు వెంకటేష్, శ్రీకాంత్ కూడా అదే మాట అన్నాడు, పేదరికానికి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉన్నదని. నువ్వు అనారోగ్యం ఉంటే పేద అవుతావు, పేద ఉంటే అనారోగ్యం తొందరగా వస్తుంది. సో ఈ అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకొని ఇవ్వడం లేదు, అర్థం అవుతుంది కానీ చేసుకునే సమయం కూడా మన దగ్గర లేదు. సో నేను చాలా హాస్పిటల్స్లో చాలా మంది పేషెంట్స్ని పరామర్శించడానికి కానీ పోతుంటే ఆ ఐసీయూ ఎదురుగా హాస్పిటల్స్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఐసీయూ ఎదురుగా ఎంతోమంది పేదవాళ్ళు ఆ టవల్స్ వేసుకొని లేకపోతే టవల్ లేకపోతే బుట్టని నేల మీద పడుకొని ఆ తీసుకొచ్చిన సంచిని చెప్పులను తల కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. పోయిన ఎవరైనా ఒక పెద్ద మనిషిలాగా కనిపించే వ్యక్తి ఎవరైనా పోతే ఆయన కాళ్ళ మీద పడతారు, అంతే, లోపల ఆయన కాళ్ళ మీద పడతారు, ఏడుస్తారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. తర్వాత లోపలికి ఐసీయూలో పోతే మనకు భయం అవుతుంది, మొత్తం పైప్స్ ఉంటాయి, ఆక్సిజన్ అని అదని ఇదని మాస్క్ పెట్టుకొని డాక్టర్స్ 20 మంది పేషెంట్లు, వాళ్ళకి చచ్చిపోతామో బతుకుతామో తెలియదు, వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు, ఆ చుట్టూ నర్సులు వాళ్ళంతా తిరుగుతుంటారు, బయట రిలేటివ్స్ ఏడుస్తూ ఉంటారు. దీనికి అంతటికీ అక్కడ ఇంటికాడ చూస్తున్నాను అప్పు చేసో లేకపోతే బంగారం ఉంటే, ఒకవేళ ఉంటే నాకు తెలిసినంత ప్రజల దగ్గర బంగారం ఉండదు, అప్పు చేసో ఇల్లు తాకట్టు పెట్టో భూమి అమ్మ 2 గుంటలు 3 గుంటల భూమి అమ్మి వాళ్ళు మరి ఆ డబ్బులు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకు ఇంకో దగ్గరకు వస్తారు. సో వచ్చి ఆ డబ్బులన్నీ దాంట్లో ఖర్చు పెడతారు, దాని తర్వాత ఆయనకు ఆపరేషన్ అవుతారు, ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ ఇంకేదో అవుతుంది, మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుపోతారు, ఇంటికాడ పోస్ట్ ఆపరేటివ్ కేర్ చేయడానికి కూడా మళ్ళీ అప్పులు చేయాలి. మరి దీనికి అంతటికీ కారణం ఏంటంటే
గారి నుంచి పెద్ద మనిషి దాకా గ్రామంలో రావడం లేదు. సో ఈ బాడీ మనం బయట వెహికల్ ఎట్లయితే సర్వీసింగ్ చేస్తామో బాడీని కూడా ఆ విధంగా సర్వీసింగ్ చేయాలని మా డాక్టర్లు ఇంతకుముందే చెప్పిండ్రు. సో ప్రతి బాడీలో ప్రతి టిష్యూకు, టిష్యూలో ఉంటే ప్రతి సెల్లుకు మరి ఉరవర వాళ్ళు కావాలి. అంటే దానికి కంటిన్యూస్ ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ చేయకపోతే అట్రఫీ వస్తుంది. అట్రఫీ అంటే మజిల్ స్లోగా చచ్చిపోతుంది, లేకపోతే వీక్ అయిపోతుంది. ఆ సింపుల్ ప్రిన్సిపల్ని కూడా మనం అర్థం చేసుకోవడం లేదు. సో అర్థం చేసుకోకుండా నాకు ఒక నేను మునుగోడులో బయోలక్షన్లో ప్రచారం చేసేటప్పుడు ఒక గ్రామంలో ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే ఇవాళ రేపు ఏరియా తందుకు కూడా మోటార్ సైకిల్ తీసుకుని పోతున్నాడు మా పోరగాళ్ళు అని చెప్పింది. ఆమె తిట్టుకుంటా చెప్పింది ఏరియా తందుకు కూడా చెరువు కట్టకు మోటార్ సైకిల్ తీసుకొని పోతున్నాడు మా పోరగాళ్ళు అని ఒక ఆమె చెప్తే, అదే ఎస్లింగటం అనే గ్రామంలో ఇంకొక మహిళ దానమ్మ, నా కొడుకు 18 సంవత్సరాల వయసులోనే బగ్గరాగి నేను డబ్బు లేకపోతే సూసైడ్ చేసుకున్నాడు బిడ్డ అని చెప్పింది. నేను వరంగల్లో ఏడుమామల మార్కెట్ కు పోతే 100 మంది కూలీలను కలిస్తే అందులో 30 మందికి పుస్తలు లేవు. అమ్మా ఎందుకు లేవు తల్లి అంటే, మా భర్తలు తాగి తాగి చనిపోవడము, లేకపోతే యాక్సిడెంట్లు చనిపోవడము, లేకపోతే వాళ్ళకు లివర్ వ్యాధులు వచ్చి చనిపోయి ఏదో ఒకటి మొత్తం పెడితే దానికి దీనికి అవినాభావ సంబంధం ఉన్నది. నేను మార్చి 6, 2022లో కిలా షాపూర్ పోయి నేను యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇంటికి లేన, ఇంటికి పోతే యంగ్ లేడీ కానీ ఇంట్లో భర్త ఫోటో పెట్టుకొని ఏడుస్తా ఉన్నది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, తాగి తాగి చనిపోయింది సార్, చాలా యంగ్ ఏజ్లో అని చెప్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, వేరే వీ గోయింగ్ అంటే సంపాదించిన డబ్బంతా తాగడానికి పెడుతున్నారు. డాక్టర్లే ఉన్నారు, ఆల్కహాల్ ఈజ్ నథింగ్ బట్ ఎ పాయిజన్. మీరు ఏమనండి, దాన్ని వైన్ అనండి, లేకపోతే విస్కీ అనండి, లేకపోతే బీర్ అనండి, కళ్ళు అనండి, ఏమనండి, ఇట్స్ ఎ పాయిజన్. ఆ పాయిజన్ నువ్వు 100 ml తీసుకున్నా, 10 ml తీసుకున్నా, పాపులర్ 90 ml తీసుకున్నా కూడా అంతే ఉంటుంది. సో పాయిజన్ ఇస్ ఎ పాయిజన్. సో దాంతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. సో అందుకొరకే మరి ఇవన్నీ పోవాలంటే మనం రోజుకి 20 నిమిషాలైనా రోడ్డు మీదకి వచ్చి, లేకపోతే ఇళ్లలో కానీ అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా రోజుకి 20 నిమిషాలు 10 నిమిషాలు, అందరూ అగసారా నంటిలాగా హిప్టత్లో ఉన్నారు గానకలేదు, కానీ 20 నిమిషాలు 10 నిమిషాలు కనీసం ఫిజికల్ ఫిట్నెస్ అంటే బాడీకి కొంత ఫిట్నెస్ అంటే నడవడమో లేకపోతే పరిగెట్టడమో లేకపోతే కూర్చొని లేయడమో ఏదో ఒకటి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మరి మాకు అనిపించే మరి మరి సోరియస్ నెట్వర్క్ లో భాగమైన ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఈరోజు ఒక గొప్ప స్వామిని ప్రొడ్యూస్ చేసేందుకు చాలా గర్వంగా ఉంది. మరి సూర్య నెట్వర్క్ లో ఇంకొక ఎవరంటే జో జీతా ఓయి సికిందర, జో బాక్తా ఓయి లీడర్ అమర బాస్. ఓకే, సో జో జాక్తా జో బాక్తా ఓయి లీడర్. అందుకొరకే స్వామికి ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. నీకన్నా గొప్ప ఫిట్ అయిన ఎవరుండరు. మరి కన్నమ్మధు గారు స్టార్ట్ చేసింటే వారు ఇంత బిజీగా కూడా మరి పరిగెత్తునే ఉంటారు కన్నమ్మధు. సో ఆయన ఇన్స్పెక్టర్ ఇప్పుడు. అదేవిధంగా మరి స్వామి కూడా ఆయన నుంచి మరి స్ఫూర్తి పొంది అలా ఫిట్ ఇండియా ఫౌండేషన్ కు పరిగెట్టుకుంటే లీడర్ అండి, లంచం ఇచ్చో లేకపోతే బీర్లు రాపించో లీడర్ కాలేమా. ఓకే, పరిగెట్టుకుంటే లీడర్ అండి. ఇలాంటి లీడర్లు ఈరోజు దేశానికి కావాలి. మరి దేశ చెప్పే మాటలకు చేసే పనులకు పుంతన ఉండే నిజమైన నాయకుడు దేశంలో నేను అనుకుంటా మిత్రులారా. సో మరి అదే సందర్భంగా ఇక్కడ చాలా మంది ఎంపెడ్ బిపెడ్ పిల్లలందరూ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీ అందరి గురించి మేము ఎంతో పోరాటం చేసినాం. సో మీ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీ గురించి పోరాటం చేసినాం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా మీ గురించి పోరాటం చేసినాం. 2017లో మీ అందరికీ దాదాపుగా 750 మరి పీఈటీ పోస్టుల రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ పడ్డది. 2024 ఇంకా ఇంతవరకు ఆ పోస్టుల జాగలేదు. నేను మళ్ళీ పెద్దలు మహేందర్ రెడ్డి గారితో తప్పకుండా మరి టీఎస్పీసీ చైర్మన్ అయిన మహేందర్ రెడ్డి గారితో తప్పకుండా మాట్లాడి మీకు అది చాలా చిన్న బ్యూరోక్రటిక్ ఇష్యూతోనే అది అట్లనే స్టక్ అయిపోయింది. మరి వారు తప్పకుండా చొరవ తీసుకొని మీకు అందరికీ ఆ పోస్టులు వచ్చే విధంగా చూస్తారని చెప్తూనే మరి నేను బహుజన భరోసా అని చెప్పేసి సుందర విజ్ఞాన కేంద్రంలో పోయిన సంవత్సరం అక్టోబర్లో మేము ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చినాం. అందులో మేము ఏం చెప్పినామంటే మా పార్టీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాలేదు కానీ బట్ ఎనివే, సో వీళ్ళ మమ్మల్ని అధికారం తీసుకొస్తే పరిగెట్టే ప్రతి బిడ్డకు కూడా ఒక జత బుడ్లు ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని చెప్పినాం మేము. సో ఎనివే ఆ రోజులు ఎప్పుడు వస్తాయి డోంట్ వరీ. సో మరి మీ స్వామి గారికి ప్రత్యేకంగా మరి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా మిసెస్ స్వామి గారికి వాళ్ళ పిల్లలు కూడా మాతో పరిగెట్టిన చిన్న స్వామి ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు చిన్న స్వామి, వేర్ ఇస్ యువర్ స్మాల్ స్వామి,
యంగ్ స్వామి. ఓకే, ఆయన ఇక్కడ పరిగెత్తినటువంటి దాదాపు మాతో 4 కిలోమీటర్లు పరిగెట్టండి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. సో చిన్నగా ఉన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పించిన మరి తండ్రి తల్లి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు చెప్తూ మరి స్వామి గారిని వారి జర్నీ గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ విధంగా ఉన్నాను గల స్ఫూర్తినిచ్చినటువంటి మా పెద్దన్న నన్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారుకి ప్రత్యేక జయములు. బిగ్ క్లాప్స్ టు ప్రవీణ్ సార్. ఎందుకంటే 2014 నుంచి సూర్యుడు ఉండడం జరిగింది. అప్పుడు నా వెయిట్ వచ్చేసి 85 కిలోలు. కూర్చొని లేవలేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఏదో యోగా చేసినా దాంతో కొంచెం ఫలితం ఏటి దగ్గర తగ్గడం లేదు. తర్వాత 2016 కదా సార్ మారదాన్, 2016లో ఫుల్ మారదాన్ ఎయిర్టెల్ హైదరాబాద్ మారదాన్లో కొట్టి ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో రావడం జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ ఐపీఎస్ సెక్రటరీ అడిషనల్ డీజీపీ అని రావడం జరిగింది. నేను ఆ రోజు ఆ పేపర్ని 2 గంటలు చదివింది. మరి ఏంది ఆశ్చర్యానికి నాకు మారదాన్ అంటే తెలియదు. ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ది మారదాన్. యాక్చువల్లీ మారదాన్ మాట నాకు తెలియదు. అప్పుడే తెలుసుకున్నాను మారదాన్ అనేది 2016లో. తెలుసుకొని 47 సంవత్సరాల్లో 42 కిలోమీటర్లు పరిగెత్తిండు. అది 5 గంటల లోపు పరిగెత్తి నాకు తెలిసి ఈ దేశంలో కానీ నాకు తెలిసి ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా మారదాన్లు చేయలేదు. ఉన్నారు అంటే ఇంత రిగరస్గా కంటిన్యూస్గా ఉన్నాను ప్లేస్ ఇంత 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 గొప్పగా చేసి ఇంత కమిట్మెంట్గా ఇంత గుడ్ క్వాలిటీస్ తోటి ఉన్నటువంటి వ్యక్తిని అయితే నేను చూడలేదు. అది ద గ్రేట్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ ఆర్ఎస్పి సార్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈరోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉండి 2016లో ఎప్పుడైతే పేపర్ చూసినో అప్పుడే మనసులో ఒక బీజం నాటుకున్నా. ఎట్ ఎనీ వన్ డే ఐ హావ్ టు రన్ ఫుల్ మారదాన్, ఐ హావ్ టు రన్, ఐ హావ్ టు బికమ్ మారదాన్ రన్నర్ అనుకుని సాధించే క్రమంలో నాకు మోటివేషనల్ కోచ్ డాక్టర్ ప్రతాప్ అన్న, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి రాలేకపోయాడు. అన్నప్పుడే 2015 నుంచి 5 కిలోమీటర్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫేస్బుక్లో పెడుతుండేవాళ్ళు. నేను ఛాలెంజ్ చేసిన, నేను నీతో రన్ చేస్తా అని చెప్పి ఒకరోజు 28 నిమిషాల్లో 5 కిలోమీటర్స్ రన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2017లో అప్పుడు అమ్మా నాన్న హల్చల్ అనే ప్రోగ్రాము అక్కడ జరిగింది సార్. అదే స్టేజ్ మీద అనౌన్స్ చేయడం జరిగింది. నన్ను ఛాలెంజ్ చేసి 28 మినిట్స్లో స్వామి 5 కిలోమీటర్ రన్ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది వికారాబాద్ జిల్లాలో అమ్మా హల్చల్ ప్రోగ్రాంలో. అంటే ఆ విధంగా ఈరోజు నాకు మోటివేషన్ కోచ్ డాక్టర్ ప్రతాప్ అన్న, నా ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. ఎప్పుడు నేను 37 కిలోమీటర్ దగ్గర అప్పుడు చాలా టఫ్ ఉంటుంది సార్ మారదాన్ మీకు తెలిసిందే, అది ఒకటే అనుకుంటా. అరే ఒకటే అనుకుంటా, ఎవర్ గివప్ ప్రవీణ్ సార్ మీరు గుర్తు చేసుకుంటా నేను. అరే కమా అని చెప్పి మన చెప్పులు షూ ఇడిచేసి ఉడికేసింది సార్. షూ ప్రాబ్లం చేసి షూ చేతిలో పట్టుకొని అది 5 కిలోమీటర్స్ అందరూ 5 కిలోమీటర్స్ అద్దారు. అప్పుడు షూ కొంచెం బొగ్గలు వచ్చినాయి, అయినా నెవర్ గివప్ అనేది షూ చేతిలో పట్టుకొని ముంబైలో రన్ చేయడం జరిగింది. 4 అవర్స్ 45 మినిట్స్లో ఫుల్ మారదాన్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దాంట్లో అనుకోవచ్చు ఎందుకు మారదాన్ చేయడం అనేది, దాని అడ్వాంటేజ్ సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 35 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరోజు కూడా ఫిజికల్ యాక్టివిటీ రన్నింగ్ లేకుండా సార్ లేరు. ఒకసారి రేడియో ఎఫ్ఎం రేడియోలో సార్ చెప్పిన స్పీచ్ విన్నాను నేను. నేను నా గన్ను వెనకాల ఉంటుంది రన్ చేసేటప్పుడు. ఎందుకు రన్ చేస్తున్నానంటే నేను ఎక్కువ రోజులు బతికితే నా జాతికి నేను సర్వ్ చేయడానికి ఉంటాను. మనం బతుకుంటాం కదా సర్వ్ చేయడానికి, బతుకుంటాం అంటే మనం హెల్తీగా ఉండాలి కదా అని చెప్పేసి అప్పుడు రియల్లో అయిన మాట నేను రియల్గా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన సార్. రియల్లీ ఈరోజు ఇంత గొప్పగా అంటే ఫిట్నెస్ లెవెల్స్ నా బిఎంఐ వచ్చేసి 22.8. నా బీపీ సార్ రీసెంట్గా చేసి 110/70 సార్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 89, పోస్ట్ లంచ్ 125, నా HbA1c 5.5. నౌ ఐఎమ్ వెరీ హెల్దీ. పడుకోని నిద్రపడతా, నాకు పడుకోని 5 నిమిషాలు నిద్రపడుతుంది.
అది గ్రేటెస్ట్. అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫిట్నెస్ మంత్ర. ఎవరికైతే రోజు రెండు ప్రక్రియలు నిలబడితే తాగుబోతలకి నాకు 5 కిలోమీటర్లు లేకపోతే నిలబడదు నాకు. అది రియల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కొట్టుకుంటే ఎప్పుడు ఎప్పుడు చేయాలని చెప్పేసి. ఇప్పుడు వైన్ షాప్ ఎప్పుడు కనబడతా అని అనుకుంటే నేను గ్రౌండ్ ఎప్పుడు కనబడుతుంది, రోడ్డు ఎందుకు కనబడుతుంది, ఎక్కడ రోడ్డు చేయాలి ఏం కదా అని చెప్పేసి. కొన్నప్పుడు మా ఇంట్లోనే బిల్డింగ్ రన్ చేసిన, బయటకు పోతే వాళ్ళు బయట కాలనీలో బయటకు వెళ్తున్నారు అని చెప్పి అంటారని బిల్డింగ్ మీద 100,000 రౌండ్లు వేసి 5 కిలోమీటర్ కంప్లీట్ చేయడం జరిగింది. పైన నేను ఏంటంటే అంతటికీ మరొకసారి మాకు ఇన్స్పిరేషను నా ఊపిరిలో ప్రాణం ఉన్నంత వరకు రన్నింగ్ కొనసాగిస్తా బికాస్ ఆఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్. సార్ సోయరో నెట్వర్క్ నాకు ఏమి ఇచ్చిందంటే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, నెట్వర్క్ ఇచ్చింది, సోయరో నెట్వర్క్ గివెన్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆ నెట్వర్క్ కనెక్టివిటీ ఇచ్చింది. ఇవాళ రాయదాస్ మంత్రాన్న అమెరికా నుంచి వచ్చి నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయిపోయి మాకు కలిసి కావడం జరిగింది. ఈరోజు ప్రొఫెసర్ లక్ష్మణ సార్ ల్యాండ్స్కేప్ రన్ చేస్తుంటే కనపడాడు. అదే పర్సన్ తోటి ఈరోజు అడగకుండా పర్మిషన్ ఇచ్చింది సార్. ఒక ఫోన్ కాల్ తోటే అదే స్వామి గ్రేట్ థింగ్, నువ్వేంటి పర్మిషన్ అవసరం లేదు ఫోన్లో చెప్తాను అని చెప్పడం జరిగింది. అంతే దీని మంచి పని స్వేరులు ఎక్కడ ఉన్నా కానీ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్, దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. కాకపోతే మంచి వాళ్ళకి సమయం చాలా ఎక్కువ పడుతుంది ఎదగడానికి. అదేవిధంగా కొన్ని పనులలో మనం వెనక ఉన్నాం, కాకపోతే వి విల్ విన్, నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ. కాబట్టి ఈరోజు ఈ 1000 కిలోమీటర్తో 1000 రోజులతో ఆగదు నా ప్రయాణం. 2000 డేస్ 3000 డేస్ ఎవ్రీడే 5 కిలోమీటర్. ఎందుకు అంటే ప్రతిరోజు తింటున్నాం మనం, క్యాలరీస్ లోపల లోడ్ చేస్తున్నాం. వి హావ్ టు బర్న్ క్యాలరీస్ ఇన్ ఫ్రమ్ ఆఫ్ స్వెట్. ఎప్పుడైతే తినడం ఆపేస్తామో అప్పుడు రన్నింగ్ ఆపేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఆపేయాలి. నరేంద్ర మంత్ర సార్ ఇది ఇయర్ 2024లో 2024 కిలోమీటర్ కంప్లీట్ చేయాలని నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నా సార్. 2024 కిలోమీటర్ దట్ మీన్స్ యావరేజ్ 5.5 కిలోమీటర్స్ పర్ డే నెక్స్ట్ మిషన్. కాబట్టి ఇదే విధంగా మీ వేదికగా మేము ప్రాణం చేస్తున్నా. ప్రతి జిల్లాకి ఇప్పటి నుంచి కంకణం కట్టుకొని ఫుల్ టైమర్స్ కంపల్సరీ ఫిట్నెస్ ఫౌండేషన్ పెట్టి ప్రతి జిల్లాకు కూడా కమిటీ ఏర్పాటు చేసి జిల్లాతో మారుదాం రన్ కల్లా చేస్తాం. ఈ వేదికగా మేము చేస్తున్నాం అందరి సపోర్ట్ తోటి జిల్లాతో మారుదాం. నల్గొండ అంటే నల్గొండ మారుదాం, ఆదిలాబాద్ మారుదాం, ఆ జిల్లాల పేర్లు మారుదాం పెట్టి అందరినీ మారుదాం రన్ చేసి ఆరోగ్యంగా ఉండేట్టుగా 100 సంవత్సరాలు ఎట్లా బతకాలని చెప్పేసి ఆ మంత్ర క్రియేట్ చేసి కంపల్సరీ కమిటీ ఏర్పాటు చేసి ఫిట్ ఇండియా ఫౌండేషన్ని ఉత్తంగా ఏర్పాటు చేసిన అని చేయాలని మేము ప్రామిస్ చేస్తా ఉన్నాం. కాకపోతే ఇంతకుముందు సార్తో చెప్పడం జరిగింది, మనోళ్ళు పొద్దున్న లేవాలంటే రైట్ లేట్ అయింది భయ్, ఇప్పుడు లేవను కొద్ది గంట తర్వాత అంటారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎంత పని చేసినా కానీ ఏ రేపు చేస్తే కానీ రేపు చేస్తే పోస్ట్ పని చేస్తారు. అదే పార్టీ ఉందంటే మాత్రం సాయంత్రం ఎక్కడ మా ఎక్కడ ఉన్నారా ఏ వస్తారు అడ్డగంట ముందే వస్తా ఏం కదా అని చెప్పి ఫోన్ చేసుకునే కథలు ఉన్నాయి. అంటే ఇది ప్రాణాల నుంచి వచ్చినటువంటి జాతీయం ఉన్నది. ఇంకా మన తండ్రులు కూడా అప్పుడు మనకు ఏంటంటే ఇంటి ముందునే పిల్లల ముందు తాగడం అవన్నీ దొరుకుతుంది సార్ ఆల్రెడీ చెప్తుంటాడు, పిల్లల ముందు ఏం తాగకండి చేయకండి అని చెప్పేసి. అలాంటి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి స్టిల్ టైం పడుతుంది సార్ మారడానికి. వన్స్ అగైన్ ఈ కార్యక్రమం చేసినటువంటి ఇంటూ మీటింగ్స్ అలంపూర్ పోవాలి సార్. ఈ కార్యక్రమం చేసి ఇంత సమయం మాతో ఉండి రన్ కోసం రన్లో పార్టిసిపేట్ చేసి దాదాపు 6 కిలోమీటర్ రన్ చేసినటువంటి ఫిట్ ఐకన్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షుడు బహుజన్ సమాజ్ పార్టీ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ 5 మంది స్టార్ట్ అయ్యారు సార్ నన్ను 1000 రోజులు తయారు పెట్టుకొని నెక్స్ట్ 5 మంది ఇట్లా 1000 మల్టిపుల్గా ఇంతకుముందు మహేందర్ చెప్పాడు న్యూక్లియర్ ఫ్యూజన్ లాగా తయారై. కాబట్టి టైం పడుతుంది కానీ డెఫినెట్లీ అంటే కంపల్సరీ అవుతాం సార్. కాబట్టి టైం పడుతుంది మంచి పనులు టైం పడుతుంది సార్. మంచి పనులు స్వీకరించడానికి చాలా టైం తీసుకుంటారు, చెడు మాత్రం వ్యాప్తి చేస్తూ ఉంటారు. అది మన సమాజానికి జాతీయ ఉండదు కాబట్టి టైం పడుతుంది కానీ కంపల్సరీ మేము చేస్తాం సార్ దీనికి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఓవర్ రీసర్ సార్ లక్ష్మణ సార్కి, అదేవిధంగా అమెరికా నుంచి రాజేష్ మంత్రాన గారికి, డాక్టర్ శ్రీకాంత్ అన్న గారికి, డాక్టర్ కవిత మేడం గారికి, తమ్ముడు కన్నం మధు హలేస్ అన్న ఇక్కడ రన్ టుగెదర్ అని చెప్పేసి రన్ కోసం ఫోన్ చేసే వ్యక్తి సాయంత్రం కూడా ఫోన్ చేయడు. సాయంత్రం మీరు మాట్లాడుతున్నాను కలవం సార్ ఇంకోటి చెప్పుకోవాలి. 2000 మార్నింగ్ ఫ్రెండ్సే కావాలి మాకు, ఈవినింగ్ ఫ్రెండ్స్ వద్దని మేము నాలుగు డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే 2015 మేము డోర్ రాయేది చెప్తున్నాం, ఇవన్నీ బంద్ చేసాము, అన్ని పనిచేసి దుకాణం పనిచేసి ఇప్పుడు మాత్రం ఓన్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ మాత్రమే గ్యారీ చేసుకుంటున్నాం మేము.
మార్నింగ్ ఫుడ్ మాత్రం. నో నో నో, మార్నింగ్ సిక్స్ నో ఎయిట్ ఏం ఫ్రెండ్స్ కాదు, ఓన్లీ సిక్స్ ఏం ఫ్రెండ్స్. సిక్స్ ఏం ఫ్రెండ్స్ ఏమైనా ఫ్రెండ్ కావాలంటే నువ్వు ఆరగంటే కలిపి రెండు గంటలు మాట్లాడదామని చెప్తాను సార్. రెండు గంటలు మాట్లాడుకుంటా మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మాట్లాడతాం, కానీ ఈవినింగ్ అయితే కలవని చెప్తాను. కాబట్టి అలాంటి కల్చర్ని, గొప్ప కల్చర్ని అలవాటు చేసినట్టే మరొకసారి మీకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే సార్. ఇలాంటి కల్చరు కొందరు చేస్తుంటారు, అందరు ఐపీఎస్ ఆఫీసర్లు బ్యూరోక్రాట్స్ ఉన్నారు, బట్ సచ్ ఏ గ్రేట్ సాక్రిఫైస్ బ్యూరోక్రాట్ ఐ నెవర్ సీన్ తిన్నాం. అంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ ఇంత ప్రజల్లోకి తెచ్చి ప్రజల్లో ఇన్స్పైర్ చేసి వ్యక్తి పాటిల్ సార్, యూ హిజన్ విద్యార్ ఫ్రమ్ పూణే, సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ లైక్ ప్రవీణ్ సార్, ఐపీఎస్ ఆఫీసర్, యూ ఇన్స్పైరింగ్ ఫిట్నెస్ అమాంగ్ ది తెలంగాణ, అమాంగ్ ఇండియా ఆల్సో ఎవ్రీ యాక్టివిటీ. కాబట్టి ఇలాంటి విషయాలు మీకు అంటే గొప్ప కాదు కానీ రియల్ ఫ్యాక్ట్ ఇది చెప్తున్నాం. నిజం అనేది గుండెలోకి నుంచి వస్తుంది, అది తన్నుకుంటూ వస్తుంది. కాబట్టి అలాంటి విషయాన్ని నేను నిరంతరం మా ఊపినంత వరకు మా అన్న మా లీడరు ఆర్ఎస్ ప్రవీణ్, ఎందుకంటే నా నేను ఒక్కనే ఇంట్లో మా అన్నగా భావిస్తా, అలా ఎప్పుడు కూడా మీకు అందగా దండగా మేము మీరు ఉండాలి, మాకు ఉండాలి, ఆల్వేస్ ఇన్స్పైర్ చేయాలి. వన్స్ అగైన్ అందరికి ఇక్కడ వచ్చినటువంటి తమ్ముళ్ళందరూ కూడా, తమ్ముడు చౌటి ప్రభాకర్, షెరుకూరు రాజీ, సైజల్ తమ్ముడు ఇన్స్పెక్టర్ రఘురాజ్, నందిని అగసరా, వన్స్ అగైన్ థ్యాంక్స్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే ఇన్ ద మార్నింగ్ టైం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఆల్సో ఫర్ నేషనల్ మెడల్స్ ఇన్ చైనా. డిజర్వ్ లైక్ పీవీ సింధు అస్ వెల్ అస్ అదర్ థింగ్స్ ఆల్సో. వన్స్ ఒలింపియన్ డెఫినెట్లీ నికత్ జరింగ్ సింధు అనుకుంటాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ బీయింగ్ ఎ సేరా సేరో, యూ షుడ్ రీచ్ లైక్ దట్ పొజిషన్. వన్స్ ఇంకా వన్స్ అగైన్ ఈ విషయంలో నా వైఫ్ సమత నాకు మంచి సపోర్ట్ చేస్తూ, నేను ఎప్పుడు ఏం ఫుడ్ చేయాలని కూడా ఇమీడియట్ రెడీ చేస్తా సార్. డైలీ 2 eggs, ఇంతకుముందు అన్న శ్రీకాంత్ అని చెప్పినట్టుగా, మన శంకరం చెప్పినట్టుగా మిల్లెట్స్ ఫుడ్ ఐ అవాయిడెడ్. 3 years నుంచి రైస్ మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఓన్లీ మిల్లెట్స్ తింటున్నాం. ఆ మిల్లెట్స్ సపరేట్గా కుక్ చేస్తా సార్. ఐ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై వైఫ్ ఫర్ దిస్ జర్నీ, ఫర్ ఫిట్నెస్ జర్నీ. మై సమత, ఈ ప్రతి ఒక్కరు కూడా ఏ ఫుడ్ కావాలన్నా కానీ మా ఇంట్లో పిల్లలు కూడా అందరికీ హెల్తీ ఫుడ్ పెట్టుకుంటూ ఈరోజు ఇంత ఫిట్నెస్ జర్నీ ఉండడానికి కారణం మా వైఫ్ సమత. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై వైఫ్, షీ కోఆపరేట్స్ లాట్ టు ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు డాక్టర్ శ్రీకాంత్ అన్న, డాక్టర్ కవిత మేడం. వన్స్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ హూ కేమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ మై రూమ్, యాజ్ వెల్ యాజ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు డాక్టర్ ప్రతాప్ అన్న, నా బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్ ఎక్స్పైర్డ్ ఈ వెన్ దర్ ఫర్ మోటివేటింగ్ మీ ఎవ్రీ డే. యూ హిట్ వేకప్ ఎట్ 5 o'clock సార్ డ్యూరింగ్ దస్ డ్యూరింగ్ దిస్ 2018 కోవిడ్. 5 o'clock లేపి స్వామి లేచి వస్తున్నాం రన్ చేద్దామని చెప్పేసి లేపడం జరిగింది. అట్లా ఆ విధంగా లేపి నేను ఈరోజు ఈ విధంగా 3 days ఆ రోజు చెప్పడం జరిగింది. 1000 days చేస్తాను చెప్పేసి అన్న గురువుల నుంచి చేసిన కాలము అలాగే గురువులు గొప్పలు. గురువు ఈ సందర్భంగా నేను గొప్పలు ప్రౌడ్గా చెప్తా ఉన్నాను. కాబట్టి మొన్నే టాటా మార్గంలో వచ్చింది సార్ ఇన్స్పిరేషన్ మెడల్ ఫర్ యూ, ఇన్స్పిరేషన్ మెడల్ ఫిన్సర్ మెడల్, 2 medals దేవిల్ గివ్ సార్. 1 ఇన్స్పిరేషన్ మెడల్ ఫర్ యూ, 1 షుడ్ బి గివెన్ హోల్డ్ ఫ్రమ్ యూ సార్. దొరికేటట్టు యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ మీడియా పీపుల్ అండ్ కెమెరామెన్స్, వారద మీడియా హరిప్రసాద్ గారు అండ్ రిమైనింగ్ ఆల్ పీపుల్స్ అండ్ పోలీస్ పర్సన్స్ అంబులెన్స్ అంబులెన్స్ సపోర్ట్ బై హైదరాబాద్ నర్సింగ్ హోమ్. సీఈస్ ఏఓ ఫ్రమ్ వన్ ఆర్ వన్ ఆర్ షడన్ ఇంజనీరింగ్, ఈ ఇమీడియట్లీ ప్రొవైడ్ అంబులెన్స్ యాజ్ వెల్ ఆస్ మెనీ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్. సౌదరన్న ఈజ్ అ బిల్డర్, యూ ప్రొవైడెడ్ టీషర్ట్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, మెనీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో సవన్ కుమార్ అన్న సిఐ అండ్ సౌదరు కమిటీ ఇన్స్పెక్టర్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రిమైనింగ్ అందరు మనం సపోర్ట్ చేసిన మొత్తం రన్ కాంట్రాక్టర్ ప్రవీణ్ ఈజ్ ఆల్సో కాలింగ్ మీ హౌ టు రన్ 5 kilometers, హౌ టు రన్ కంప్లీట్ ఫుల్ మారథాన్ లైక్ దట్ ప్రవీణ్. ఈ ఆల్సో ఐ థింక్ ఈ షుడ్ హ్యావ్ కమ్ బట్ ఈ డిడ్ంట్ కమ్ టు నో. ఓకే, ఎనీ హౌ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అండ్ మెడిటేషన్ సార్.
why? Because first day, I think 2018, National Forest Run conducting there, that brothers are called Swami, wake up or not, he wake up, but he don't know how he will run, but he motivate every second also, he motivated every minute. But special thanks to Pratap sir and special thanks to Ashu sir. Always we are well wishes and special thanks to everyone and BSNL staff, Yadagiri sir, Dr. Srikant sir, Saibu CI, and Madan sir, Mate sir, and special thanks to SSF. Winnie Constructions and FIF Spheres, thank you. Two eggs, that is healthy eating. Two legs, that is fitness, but not two pegs. So, very final summary. Thank you. అది ఆస్తి తరతరాలు కొన్ని కొన్ని సమయాన్ని తినకపోయినా రీసెంట్గా 21st జనవరి రోజు వాళ్ళ ఫాదరు మరణించడం జరిగింది. ఫాదర్ కోసం 30 సెకండ్స్ మౌన ప్రకటించబోతాను. చేస్తాం మేము చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తాం వాళ్ళు ఏమేమి చెప్పినా ఈరోజు మరి ఫిట్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ తమ్ముడు చిన్నపాక స్వామి గారు, ఈజ్ జేటీఓ ఇన్ బిఎస్ఎన్ఎల్, గత 1000 రోజుల నుంచి నిరంతరాయంగా ఎండొచ్చినా వానొచ్చినా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా 1000 రోజులు నిరంతరాయంగా రోజు 5 కిలోమీటర్లు పరిగెట్టి ఈరోజు 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఆయన ఆయన మీద గౌరవంతో ఆయనకు సంఘీభావంగా ఈరోజు నేను కూడా మరి 41 నిమిషాల 21 సెకండ్లలో నేను 6 కిలోమీటర్లు వారికి సంఘీభావంగా వారితో పాటు పరిగెట్టడం జరిగింది. చాలా ఆనందంగా వారితో పాటు 100,000 మంది ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో పరిగెట్టడం జరిగింది. మరి స్వేరోస్ నెట్వర్క్ యొక్క ధ్యేయమే అక్షరం ఆరోగ్యం ఆర్థికం. సో ఆ సందర్భంగా మరి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు కూడా కనీసం 20 నిమిషాలు 10 నిమిషాలైనా భౌతిక శ్రమ శారీరక శ్రమ తప్పకుండా చేయాలి. చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటళ్ళ దగ్గరికి పోయి మరి డాక్టర్ల పడి మీద కాళ్ళ మీద పడి ప్రాధాయపడడం, పెద్ద పెద్దల దగ్గరికి పోయి అప్పులు చేయడం కోసం పుస్తకాలను తాకట్టు పెట్టడం, లేకపోతే ఇండ్లను తాకట్టు పెట్టడం, పొలాన్ని అమ్మేయడం, పొలాన్ని తాకట్టు పెట్టడం, ఇవన్నీ చేయకుండా ఉండాలంటే, మన జీవితాలు బాగుండాలంటే, డబ్బులు మరి మనం సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా రోజుకు 20 నిమిషాలు పరిగెడితే చాలు. నేను స్వామిలాగానే 38 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను. అందుకొరకే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను హాస్పిటలైజ్ అవ్వలేదు. సో అందుకొరకే నేను మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ స్వామిలాగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి నేను ఇంతకుముందే ఇప్పుడు రాకేష్ గారు అడిగినారు మరి మీరు ఏం చేస్తారు అధికారంలోకి వస్తుంటే, నేను అప్పుడే చెప్పిన బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి మనిషి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా 100 సంవత్సరాలు బతికే విధంగా, అతి తక్కువ ఖర్చుతో 100 సంవత్సరాలు బతికే విధంగా, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతిలోనే పెట్టే విధంగా
మేము ప్రయత్నం చేస్తాం. మరి పరిగొట్టే ప్రతి వ్యక్తికి కూడా ఒక జత బూట్లు, అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని కూడా చెప్పినాం. పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అకాడమీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమైనవి. కనీసం ఈ ప్రభుత్వంలోనా క్రీడాకారులకు చేయూత రావాలి. అదేవిధంగా మరి బీపెడ్ ఎంపెడ్ చేసిన విద్యార్థులు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు రాక మరి చకోర పక్షుల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే తప్పకుండా మరి వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరికొక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ను, లేకపోతే ఏదో విధంగా వీళ్ళందరూ మానసిక ఉల్లాసం కోసం, అదేవిధంగా భౌతిక మరి శారీరక ఆరోగ్యం కోసం తప్పకుండా వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఒక విఆర్ఏ ఉంటాడో, ఒక వాటర్మ్యాన్ ఎట్టుంటాడో, అదేవిధంగా ఊరికొక జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉంటాడో, హెల్త్ కూడా ఒక వ్యక్తిని బాధ్యతగా చేసి ఆ వ్యక్తిని ఫిట్నెస్ ట్రైనర్ను ప్రతి గ్రామానికి కూడా పెడితే తెలంగాణలో ప్రజలు విపరీతంగా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ డబ్బులన్నీ సేవ్ అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉంటుందని చెప్తూ మరొకసారి ఆ చినపాక స్వామి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు ఆయనకు సంఘీభావంగా వచ్చిన వందలాది మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై స్వేరో, జై బహుజన్ తెలంగాణ, జై ఆరోగ్య తెలంగాణ. ఈరోజు నేను 1000 రోజులు 5 కిలోమీటర్లు పరిగెత్తడం జరిగింది. ఈరోజు దాదాపు May 3 2021 నుంచి స్టార్ చేసి 24 జనవరి 2024 వరకు 1000 డేస్ డైలీ 5K మినిమం 5 కిలోమీటర్లు, మ్యాక్సిమం 60 కిలోమీటర్లు పరిగెత్తడం జరిగింది. 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు దాదాపు 6200 కిలోమీటర్లు ఇప్పటిదాకా పరిగెత్తడం జరిగింది. కాబట్టి దీనికి నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఎందుకంటే దీనికి ముఖ్య కారణము మాజీ ఐపీఎస్ అధికారి, ప్రజెంట్ ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా మాకు స్ఫూర్తి. ఎప్పుడైతే 2016 ఆయన ఫుల్ మారదానం చేసి ఎట్టి హైదరాబాద్ మారదానం చేసిండో ఒక పేపర్ కటింగ్ చూసి దాన్ని ఇన్స్పైర్ అయిపోయి నేను ఈరోజు ప్రతిరోజు 5 కిలోమీటర్లు రన్ చేసి మారదాన్ రన్నర్గా మారడం జరిగింది. దీనికి మాకు మోటివేషన్ ఇచ్చినటువంటి గాంధీ హాస్పిటల్ న్యూరోసర్జన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు. ఆయన మోటివేషన్ చేసిండు, ఆయన కోచ్లాగా ఉండి చేసి చేయడం జరిగింది. దీనికి స్ఫూర్తి మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ కన్నం మధు గారు, మన సదన్ కుమార్ గారు, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ అందరు కూడా, మన శంకరన్న యాదగిరి ప్లస్ పాటిల్ సార్ ఎవ్రీథింగ్, మాకు బిఎస్ఎన్ఎల్లో స్టాఫ్ కూడా మనకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ నా ఫిట్నెస్ జర్నీకి వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా, నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో, ఎందుకంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు మొన్న కరోనాలాగా వచ్చింది, కరోనాలో ఫిట్నెస్ లేనిలో చాలామంది చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు ఏ విధంగా మనం ఆహారం తీసుకుంటామో అదేవిధంగా మన చమట రూపంలో మలినాలను బయటికి తీసేస్తే అప్పుడు మనకు ఎలాంటి రోగాలు రావాలని చెప్పేసి బలంగా నమ్ముకుంటూ ఈరోజు 1000 రోజులు నా ప్రయాణం ఆగదు. ఇది 2000 డేస్ ఉట్టితో నా బతికి, నా ఊపిరిలో ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరిలో ప్రాణం ఉన్నంత వరకు నా ఫిట్నెస్ జర్నీ ఆపను. దట్ మే బి రన్నింగ్, దట్ మే బి యోగా, దట్ మే బి ఎనీథింగ్ నేను ప్రతిరోజు 1/2 గంట నుంచి 45 నిమిషాలు నేను ఫిట్నెస్ కేటాయిస్తూ ఈరోజు నేను అంత ఆరోగ్యంగా ఉన్న కారణం నాకు ఫిట్నెస్ జర్నీ. నా ఆరోగ్యంగా అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి దాన్ని తూచి తప్పకుండా పాటించి మనం తద్వారా మన ఫ్యామిలీలకు సపోర్ట్ చేస్తూ మనకు ఏదైతే పుట్టినప్పుడు కానీ చిన్నప్పుడు కానీ మన పొట్టలు ఉండవు, కానీ మధ్యలో పొట్టలు వస్తున్నాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫిట్నెస్, నో ఫిట్నెస్. మనం ఎట్లున్నామో ఆ విధంగా ఉండాలంటే మన ఫిట్నెస్ జర్నీలో ఫిట్నెస్ రోజు ప్రతిరోజు చేయడం వల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానంటే నేను గర్వకారణం. నా బాడీ మాస్ ఇండెక్స్ 2, షుగర్ నో షుగర్ నో బీపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ కండక్టింగ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ ఫిట్ ఇండియా ఫౌండేషన్. ఫర్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఫర్ కమింగ్ ఆల్ ది వే టు పార్టిసిపేట్ యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ నందిని అగసర నేషనల్ మేనేజర్ చైనా హడిల్స్ అడ్మెంట్ హడిల్స్ ఆమె కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 100 మంది రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ నా ఫిట్నెస్ జర్నీ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. రీసెంట్లీగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2022 చైనాలో జరిగిన దాంట్లో నేను హెప్టాథ్లిన్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలిచాను. అండ్ నేను 2018 స్టార్ట్ చేశాను. దాంట్లో నేను 40 నేషనల్స్ ఆడాను, దాంట్లో 30 నేషనల్ మెడల్స్ గెలిచాను ఇప్పటి వరకు. అండ్ 3 నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద. నా కోచ్ పేరు నాగపురి రమేష్ సార్, హీజ్ అ ద్రోణాచార్య అవార్డీ. అండ్ నేను గోపిచంద్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్నాను. అండ్ నేను చదువుకుంటున్నాను, నాసింగిలో చదువుకున్నాను 10th 11th 12th. ఇప్పుడు నేను డిగ్రీ నేను సోషల్ వెల్ఫేర్ సంగారెడ్డిలో చదువుతున్నాను. సో ఫస్ట్ నేను నాకు అడ్మిషన్ రావాలి అంటే స్పోర్ట్స్ సెక్రటరీ రామలక్ష్మణ్ సార్, నారద్ సార్ అండ్
వెళ్ళి మన ప్రవీణ్ సార్ని పర్సూ అయిస్తే నా అచీవ్మెంట్స్ అన్ని చూసి సార్ అన్నారు వెంటనే అమ్మాయిని అడ్మిషన్ ఇవ్వండి అనేసి నెక్స్ట్ డే నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అది 10th క్లాస్లో చాలా కష్టం అన్నారు సార్, బట్ సార్ నన్ను చూసి నా అచీవ్మెంట్స్ బట్టి వెంటనే ఇచ్చారు. సో ఆ ఇచ్చి అక్కడికి వెళ్ళి అకాడమీలో అకాడమీ ఉంది, అకాడమీ చేశారు స్పోర్ట్స్ కోసం, అథ్లెటిక్స్ కోసం. సో దాంట్లో నుంచి మాకు లైక్ ట్రైనింగ్కి పంపించేవాళ్ళు గచ్చిబౌలి స్టేడియంకి. అలాగా ఫుడ్ అన్ని మంచి ఫుడ్ ఇచ్చి అన్ని చేశారు కాబట్టి నేను అకాడమీలో ఉంటూ ఇప్పుడు నేను ఇంతవరకు గెలిచాను. అండ్ ఐ థ్యాంక్ గోపిచంద్ సార్కి అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే ఆయన అడ్మిషన్ ఇవ్వకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ను. అండ్ ఇచ్చారు, దాని తర్వాత నేను మంచి పర్సూ స్టడీస్లో స్పోర్ట్స్లో రావడం జరిగింది. సో దాని తర్వాత సార్ ఫైనాన్షియలీగా కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో ఏంటంటే అసలు లేదు సార్ అంటే ఇలాగా చాలా వెంటబడి మళ్ళీ ఎంత అమ్మాయికి కష్టం రాకుండా అని చెప్పారు, చెప్పి చేయడం జరిగింది. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లక్ష స్పోర్ట్స్ వాళ్ళకి, వాళ్ళంతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ అనేది పెరుగుతుంది అంట, ఈ ఎన్విరాన్మెంట్లో కానీ ఇండియాలో కానీ ఇప్పుడు ప్రమోట్ అవుతుంది స్లో స్లోగా. సో అది నాకు హ్యాపీగా ఉంది. ఏంటంటే ముందు స్పోర్ట్స్ అనేది అంత లేకుండే, దెన్ ఈ మధ్యలో మన మోదీ సార్ కానీ వేరే వాళ్ళు లీడర్స్ వల్ల కొంచెం ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ వల్ల ఎక్కువ ప్రమోట్ జరిగింది. సో దానివల్ల ఏంటంటే మనం ఫిట్గా ఉంటే డెఫినెట్లీ మనం చేసే పనులు కూడా మంచిగా చేయగలగాము అనేసి నా ఒపీనియన్. అండ్ ఫిట్గా ఉండండి, మార్నింగ్ లేచి మీ అట్లీస్ట్ ఏదో ఒకటి అంటే ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఏది రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి మీరు టైం కేటాయిస్తే ఇప్పుడు మీరు మళ్ళీ రోజంతా కూడా బాగుంటారు అండ్ హెల్దీగా ఉంటారు అండ్ యు కెన్ లీవ్ లాంగర్. సో దానికోసమని అండ్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ డెఫినెట్లీగా మీకు డిసిప్లిన్ డెడికేషన్ నేర్పుతుంది. సో మీరు స్పోర్ట్స్ చేస్తే మీరు నార్మల్ లైఫ్లో కూడా మీకు అదే డిసిప్లిన్ డెడికేషన్ వస్తుంది. సో స్పోర్ట్స్ అనేది ఓన్లీ ఆడడం కాదు, అది వాల్యూస్ నేర్పిస్తుంది మనకి. సో అందరికీ ఒక స్పోర్ట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ రన్నింగ్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఏదో ఒకటి క్రికెట్ ఫుట్బాల్ ఏదో ఒకటి మీ ఇష్టమైన గేమ్ ఆడుతూ ఉంటే సో ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ బాడీ బాగా స్ట్రక్చర్ ఉండడానికి కానీ లైక్ ఈ డిసీజ్ ఏది రాకుండా చూసుకుంటుంది అండ్ యు విల్ బీ హెల్దీ అండ్ యు విల్ బీ అవే ఫ్రమ్ ది హాస్పిటల్స్. థ్యాంక్ యూ. ఈ మధ్యలో స్పోర్ట్స్ అంటే ఆడతాం కదా అనేసి మొబైల్లో ఆడుతున్నారు, అది కాకుండా స్పోర్ట్స్ అంటే గ్రౌండ్లో వచ్చి ఆడేది. సో ఈ మధ్యలో ఎక్కువ స్పోర్ట్స్ ఆడమంటే ఫోన్లలో పట్టుకుని ఫోన్లలో ఆడుతున్నారు, ఇట్స్ నాట్ స్పోర్ట్స్. సో మీరు వచ్చి గ్రౌండ్లో ఎప్పుడు స్వెట్ వస్తుందో సో అది స్పోర్ట్స్ మీకు. సో దట్ విల్ హెల్ప్ యూ బాడీ షేప్ చేయడానికి కానీ అండ్ యుల్ బీ హెల్దీ. సో మీ మొబైల్స్లో అని చూస్తుంటే ఇట్ విల్ బీ అంటే మీకు ఇంకా హెల్త్ పాడవుతుంది కానీ ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ యువర్ హెల్త్ అంటే లైఫ్ లాంగ్ స్పాన్. మీరు వచ్చి స్వెట్ చేస్తే స్వెట్ వస్తే మీకు మంచిగా లైక్ ఇట్ విల్ గివ్ యూ మోర్ లాంగర్ లైఫ్ అనేసి. సో థ్యాంక్ యూ. ఓకే, నా పేరు షాగంటి రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి అన్న, చిన్నపాక స్వామి అన్న గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1000 రోజులు ముగించుకొని ఈరోజు వరకు రన్ను 5K రన్ అనేది డైలీ చేయడం అనేది ఇస్ నాట్ ఏ జోక్. ఎంతో కష్టపడితే కానీ ఎంతో కమిట్మెంట్ ఉంటే కానీ 1000 రోజులు ముగించడం అనేది చాలా అన్నగారు సాధించిన విషయం. కాబట్టి హృదయపూర్వకంగా SSF ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫెలిస్టేషన్ను SSF కమిటీ ఎంతో కష్టపడి మా కమిటీ అందరూ సహకరించినందుకు ముఖ్యంగా మా కమిటీ మెంబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంటో SSF వల్ల మనం ఏం చేయబోతున్నాం, ఫిట్నెస్ యొక్క ఉపయోగాలు అనేది మా SSF ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ని రెడీ చేసే విధంగా, ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్కి ప్రాబ్లమ్స్ రాకుండా SSF ముందుండి కొట్లాడి పీటీలను ప్రతి స్కూల్లో పెట్టే విధంగా ముందుండి కొట్లాడి అన్ని రకాలుగా ఉంటుందని SSF డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ మన ఎజెండా ఏదైతే ఉందో SSF ఆ ఎజెండాను ముందు తీసుకుపోయి అన్ని కాలేజీలలో యూనివర్సిటీ మన తెలంగాణలో మెయిన్గా యూనివర్సిటీ వచ్చే విధంగా కష్టపడతామని, యూనివర్సిటీ తెచ్చుకుంటామని సాధిస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఫెడరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్లకు న్యాయం చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అన్న 1000
1000 రోజులు 5KM కొట్టడం జరిగింది. అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్నని ఈరోజు ఇక్కడికి ఉస్మాన్ యూనివర్సిటీ ఆవరణలోకి తీసుకొచ్చి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఇటువంటి ఫెలిసిటేషన్లు ఇంకా 100,000 చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇది ఇప్పుడే స్టార్ట్ మాత్రమే, ఇంకా మేము చాలామంది చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అన్న మా ఇన్స్పిరేషను, అన్నతో పాటు ఒక 100 మందో ఓ 10 మందో ఇన్స్పిరేషన్ అయినా ఎల్ది. ఇంతకుముందు ఒక పూర్వం ఒక తత్వవేత్త అన్నాడు, ఏదంటే ఏంది సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అన్నాడు. ఏంటంటే మనం ఎంత హెల్తీగా ఉంటామో అంత స్ట్రాంగ్గా మెంటల్గా మనం ఇంప్రూవ్ అవుతామని తెలియజేయడం జరుగుతుంది. దీంతోపాటు స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ముఖ్య ఏంటంటే ఏ ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఎక్కడ అన్యాయం జరిగినా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ముందుంది, వాళ్ళ కోసం కొట్లాడుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, జై హింద్. నా పేరు సతీష్ గౌడ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో గత 1000 రోజుల నుంచి 2 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే 1000 రోజులు అనేది నాటే జోక్. 1000 రోజుల నుంచి స్వామి అన్న ప్రతిరోజు 5 కిలోమీటర్ రన్నింగ్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఎస్ఎస్ఎఫ్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన క్రీడాకారులందరికీ, అదేవిధంగా మేము పిలవగానే వచ్చిన ప్రవీణ్ కుమార్ సార్కి, అదేవిధంగా అగసారా నందిని గారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఆర్గనైజేషన్ నుంచి తెలంగాణలో క్రీడాకారుల కంటే డయాబెటీస్ పేషెంట్లే ఎక్కువ ఉన్నారు, కాబట్టి తెలంగాణని క్రీడా తెలంగాణగా మార్చాలనేదే మా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రతి మొక్కై వంగనదే మానై వంగదని చెప్పేసి మన రాజేష్ గారు కూడా ఇందాక స్పీచ్లో మాట్లాడారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే క్రీడలని ప్రోత్సహించాలి. ప్రాథమిక పాఠశాలల్లోనే వ్యాయామ విద్యా ఉపాధ్యాయుని నియమించి ఆ స్థాయి నుంచే క్రీడలలో ప్రోత్సహిస్తే తెలంగాణ కూడా క్రీడా తెలంగాణగా తయారవుతుందని. ఈ రోజున మన దేశంలో ఖేలో ఇండియా ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో దానికి అనుగుణంగా తెలంగాణలో మా ఆర్గనైజేషను దానికి సహకరిస్తూ క్రీడాకారులను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ముఖ్య పెద్ద ఎజెండాగా పెట్టుకున్న ఈ ఆర్గనైజేషన్ని మున్ముందు రోజుల్లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఓకేనా, గుడ్ మార్నింగ్. నేను నా పేరు సమత. ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మా వారిది. 1000 డేస్ కంప్లీట్ అయింది రన్. కంగ్రాచులేషన్స్ స్వామి గారు. యాక్చువల్గా 2012లో యోగా స్టార్ట్ చేశారు. మాది 2010లో మ్యారేజ్ అయింది. అయిపోయినాక 2012లో యోగా స్టార్ట్ చేశారు. తర్వాతకి 2016 నుంచి స్టార్ చేశారు రన్ చేయడం అనేది. తను ఏంటి డెడికేషన్గా వర్క్ చేసేవాళ్ళు. ఏంటి చాలామంది ఇన్స్పిరేషన్ పీపుల్స్ ఉన్నారు. అందులో ప్రతాప్ సారు, ప్రవీణ్ కుమార్ సారు అండ్ శ్రీకాంత్ సార్, చాలామంది డాక్టర్స్ మోటివేట్ చేయడం వల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి గల కారణం వాళ్ళే. స్పెషల్ థ్యాంక్స్ టు దట్ ఈ ముగ్గురు సార్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే తన డైట్ కూడా చాలా డెడికేషన్గా డైట్ తీసుకుంటారు. ఎవ్రీబడీ, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే డైట్ ఫాలో అయ్యి ఏంటి తను ఎవ్రీడే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడంతో పాటుగా మిలెట్స్ తింటారు ఎవ్రీడే. ఓన్లీ ఆఫ్టర్నూన్ మిలెట్స్, ఈవినింగ్ జొన్న రొట్టె ఆరు చపాతి తినడం స్టార్ట్ చేశారు. దగ్గర 2012 నుంచి స్టార్ట్ చేశారు డైట్. అలా చేయడం వల్లనే ఏంటి ఈరోజు 1000 డేస్ రన్, 5K రన్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మారథాన్స్ 6 ఫుల్ మారథాన్స్, 60 హాఫ్ మారథాన్స్ చేయడం జరిగింది. 2500 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 2500 కిలోమీటర్స్ అయిపోవడం జరిగింది. దట్స్ వై ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు అని అంటే మా హస్బెండ్ ఆ స్టేజ్లో అంటే 1000 డేస్ కంప్లీట్ అయ్యి దానికి నేను బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీబడీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా డైలీ అట్లీస్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ యోగా, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరూ చేయాలనేది నా పర్సనల్ థ్యాంక్స్ చెప్ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను.
వై? బికాస్ దానివల్ల స్ట్రెస్ బూస్ట్ అవుతుంది. స్ట్రెస్ ఎంత, ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటారు. అది బూస్ట్ అవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్టివిటీ చేయడం స్టార్ట్ చేయండి ప్లీజ్. వై? బికాస్ ఈ హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్ చాలా కొన్ని లక్షలలో ఉన్నాయి. అది అది ఎవ్వరు కూడా ఎక్స్పెండ్ చేయలేనంత మనీ కలెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కావున ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ అన్నా చేయడం స్టార్ట్ చేయండి. నా పర్సనల్ రిక్వెస్ట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అది కూడా చెప్పాలా? మా బాబు ఇప్పుడు, నాకు ఇద్దరు కిడ్స్, అందులో పాప బాబు. పాప ఏమో ఎవ్రీడే సైక్లింగ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీడే. మా బాబు కూడా సైక్లింగ్ చేస్తాడు. వాళ్ళు లేవడం 6:00 లేస్తారు. 6:00 లేచి 6 to 6:30 ఆర్ 7 మధ్యలో సైక్లింగ్ అనేది చేస్తారు. తర్వాతకి ఎవ్రీడే హాలిడేస్ వచ్చిన ప్రతిసారి మా బాబు ఎవ్రీడే 5 km విత్ ఈక్వల్ ఈక్వల్ మోటో మెయింటైన్ చేస్తాడు. ఈక్వల్గా మెయింటైన్ మా వారితో పాటుగా రన్ చేయడము చేస్తాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు అనంటే నా పిల్లలు కూడా ఒక ఫిట్నెస్ ఐకాన్స్ అవుతున్నారని నా పర్సనల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలా మోటివేట్ చేయాలని నా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్గా మదర్స్ ఆ రోల్ పిల్లలకి ఎంతో ఇంపార్టెంట్. ప్లీజ్ ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఇప్పటి నుంచే ఏంటి ఒక ఫిట్నెస్ ఐకాన్స్ చేయాలని నా పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వాళ్ళకి ఉన్న స్టడీస్కి వాళ్ళకి మనమే వాళ్ళని చాలా స్ట్రెస్కి గురి చేస్తున్నాము. ఎందుకు అనంటే కార్పొరేట్ స్కూల్స్, సిలబస్లు, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారు. కావున ఆ స్ట్రెస్ని బూస్ట్ చేయాలనంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీగా చేయండి. అలాగే పిల్లలకి యోగా చేయడం నేర్పించండి. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే హైపర్ యాక్టివ్ లేకపోతే హైపో యాక్టివ్ ఉన్నారు. దానివల్ల పిల్లలకి ఫ్యూచర్లో చాలా స్ట్రగుల్స్ అవుతూ ఉంటారు. యాజ్ ఏ ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఏంటి మోటివేట్ చేసి ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది అలవాటు చేయండి. వాళ్ళతో పాటు మీరు చేయండి. ఫస్ట్ మీరు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఫస్ట్ టీచర్స్ అనేది మన పేరెంట్స్మే. మన పేరెంట్స్ తర్వాతనే స్కూల్లో టీచర్స్ అనేవాళ్ళు ఉంటారు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. మీరు చేయండి, దానివల్ల హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.